अंदर की गुड़ा तेलंगाना राष्ट्र अवतरण दशाब्दि उत्सव शुभाकांक्ष गुर्तुटे चाला कष्ट मुनिपोई गंजी केंद्राल पालमूरु जिल्ला मनकुन्नटुवंटि आरडीएस कालवनु मन काकुंडा चेसी गदल्लागा तनकपोते तेलंगाना उद्यमंलो मोट्टमोदटि पादयात्र नेनु चेपट्टिंदि अम्मकु जोगुलांब तल्लि वारिकि दंडं पेट्टि जोगुलांब टु गद्वाल पादयात्र नेनु चेयडं जरिगिंदि आनाडु अनेक चोट्ल अलंपूर्लो गानि गद्वाल्लो गानि नडिगड्डलो गानि కనబడ్డటువంటి హృదయ విదారక దృశ్యాలు చూస్తూ కన్నమట నీళ్లు కూడా పెట్టుకున్నాం చాలా బాధపడ్డాం అప్పుడు పార్టీ కొత్త కొత్తగా అయినప్పటికీ తేరు వీధిలో సభ పెడితే చాలా బ్రహ్మాండంగా ప్రళయ గర్జనలాగా జనం వచ్చి ప్రారంభమైనటువంటి ఆ ఉద్యమ పుణ్యమని మనం తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తదనంతరం పరిపాలన సంస్కరణలు చేసుకున్నాం అందులో భాగమే గద్వాల జిల్లా ఏర్పడింది గద్వాల జిల్లా ఏర్పడమే కాదు ఈ రోజు రాజభవనాలను దల్పించేటువంటి సెక్రటరీట్ అంత గొప్ప ఉండేటువంటి కలెక్టరేట్ ఆఫీస్ పోలీస్ భవనాలు కూడా ప్రారంభించుకున్నాం దానికి మీ అందర్ని కూడా హృదయపూర్వకంగా నేను అభినందిస్తా ఉన్నాను జిల్లాకు బాగుండాలని జిల్లా ప్రజలకు అమ్మ జోగులాంబ దీవెనలకు సదా ఉండాలని జిల్లా పేరు కూడా జోగులాంబ గద్వాల జిల్లా అని మనం పేరు పెట్టుకున్నాం మీ అందరికీ తెలుసు అనేక మంచి కార్యక్రమాలు మనం చేపట్టినాం మూలకున్నటువంటి నెట్టెంపాడు కావచ్చు బీమా కావచ్చు రేలంపాడు పెద్దగా చేసుకోవడం కావచ్చు గట్టు పునాదిరా చేసుకొని పనులు వేగంగా చేస్తున్న పనులు కావచ్చు అనేక మంచి కార్యక్రమాలు మనం చేపట్టినాం ప్రజల సంక్షేమానికి పుట్టిన కాని నుంచి చచ్చిపోయే వరకు ప్రతి వాళ్ళకి సహాయం జరిగేటట్టు ఆడబిడ్డలకు ముసలి వాళ్ళకు అందర్ని కూడా ఆదుకుంటా ఉన్నాం రెసిడెన్షియల్ స్కూల్లు పెట్టుకున్నాం అద్భుతంగా మన పిల్లలు మన దళిత బిడ్డలు గిరిజన బిడ్డలు బీసీ బిడ్డలు ఇంకా ఉన్నటువంటి బిడ్డలందరికీ కూడా బ్రహ్మాండంగా 1000 ఒక పాఠశాలలు పెట్టుకున్నాం వాటన్నిటిని చరిత్రలో ఎవరు చేయరట్లా అన్నిటిని కూడా ఏక బిగిన జూనియర్ కాలేజీలు కూడా చేర్చుకున్నాం మంచి విద్య పొంది ఆ పిల్లలందరూ బ్రహ్మాండమైన సీట్లు సంపాదిస్తా ఉన్నారు నేను మీకు మనవి చేసేది ఒకటే ఇయాల ఈ జిల్లాలో ఇద్దరు మినిస్టర్లు ఉన్నారు శ్రీనివాస్ గౌడ్ గారు నిరంజన్ రెడ్డి గారు ఇద్దరికి ఇద్దరు కూడా తెలంగాణ ఉద్యమకారులే వేర్వేరు రూపాలలో చేసిన ఇక్కడ నిరంజన్ రెడ్డి గారు ఫీల్డ్ మీద చేసిన అక్కడ శ్రీనివాస్ గౌడ్ గారు గజిటెడ్ ఆఫీసర్ సంఘం అధ్యక్షులుగా ఉంటూ తన ఉద్యోగాన్ని లెక్క చేయకుండా ఉద్యమం చేసినారు మీ అందరికి నేను ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా ఇద్దరు ఉద్యమకారులే జిల్లాకు మంత్రిగా ఉండడం మరో ఉద్యమకారుడు సీనియర్ నాయకుడు లక్ష్మారెడ్డి గారు చాలా మంది ఎమ్మెల్యేలు అనాడు ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి పాత పాలమూరు జిల్లా 5 జిల్లాలుగా మారింది ఒక్క మెడికల్ కాలేజీ కూడా లేనటువంటి జిల్లాలో 5 మెడికల్ కాలేజీలు వచ్చాయి కల్వకుర్తి ఎత్తిపోతల పథకం నెట్టెంపాడు కోయిల్ సాగర్ బీమా వీటన్నింటి పూర్తి చేసుకున్నాం కాబట్టి 15 20 లక్షల ఎకరాలకు బ్రహ్మాండంగా నీళ్లు ఇచ్చుకుంటా ఉన్నాం 24 గంటలు కరెంట్ ఇచ్చుకుంటా ఉన్నాం భారతదేశంలో ఎక్కడ కూడా ఇవ్వరు ఫ్రీ కరెంట్ ఇచ్చుకుంటా ఉన్నాం రైతు బంధు సహాయం చేసుకుంటా ఉన్నాం బ్రహ్మాండంగా పనులు జరుగుతూ ఉన్నాయి మీ అందరికీ తెలుసా విషయం గతంలో కేసీఆర్ కన్న దొడ్డుగున్నోళ్ళు కేసీఆర్ కన్న ఎత్తుగున్నోళ్ళు చాలా మంది మంత్రులైనరు మీరందరూ కూడా చూసినారు వాళ్ళ పీరియడ్లో ఏం జరిగింది ఈ గద్వాలలో ఉన్న వాళ్ళు అడ్డం పొడుగు చాలా మాట్లాడే వాళ్ళు ఉన్నారు ఏ ఒక్క ప్రాజెక్ట్ కంప్లీట్ చేయించలే అన్ని పెండింగ్లనే ఉండే తెలంగాణ వచ్చేవరకు మొదలుపెట్టిన గీకిండ్రు కానీ అడగ పెట్టిండ్రు ముట్టుకోలే భయంకరమైన బాధ మహబూబ్నగర్ పట్టణంలో 14 రోజులకు ఒక్కనాడు మంచినీళ్ళు దొరికేటి 14 రోజులకు ఒక్కనాడు ఆనాడు బిందెలు పట్టుకొని ప్లాస్టిక్ బిందెలు పట్టుకొని ఎంత బాధపడ్డామో మీకు తెలుసు ఇలా మిషన్ భగీరథ మా తల్లులకు మా ఆడబిడ్డలకు తెలుసు ఎవరి ఇంట్లో వాళ్ళే నల్లా పెట్టి బ్రహ్మాండంగా ఆడబిడ్డ బిందె పట్టుకొని బజారుకు పోకుండా నల్లాల పథకం తెచ్చి పెట్టుకున్నాం ఇది ఎక్కడ ఇండియా మొత్తంలో భారతదేశంలో ఎక్కడ లేదు ఇవన్నీ కూడా మీకు తెలుసు
ఇలా కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాది ముబారక్ కావచ్చు, అనేక రకాలుగా కేసీఆర్ కిట్లు కావచ్చు, అనే అమ్మ ఒడి కార్యక్రమం కావచ్చు, అనేక కార్యక్రమాలు మనం చేసుకున్నాం. నేను మీ అందరిని కోరేది ఒకటే, ఈరోజు చాలా గర్వం అనిపించే విషయం ఏంటంటే గతంలో బతకలేక బతుకులేక మనం వలసపోయినాం. కానీ ఇలా పక్క కర్నూలు జిల్లా నుంచి, రాయచూరు నుంచి, బీహార్ నుంచి, జార్ఖండ్ నుంచి మన దగ్గర వలస వస్తూ ఉన్నారు ప్రజలు. అక్కడ బతకవచ్చు, మన దగ్గర బతుకుతూ ఉన్నారు. మిర్చి ఏరడానికి, పత్తి ఏరడానికి మనం వలసపోయిన పరిస్థితులు మారిపోయి ఇలా వేరే రాష్ట్రాల వాళ్ళు వచ్చి పాలమూరు జిల్లాలో చాలా బ్రహ్మాండంగా పనులు చేస్తూ ఉన్నారు. ఆ విధంగా ఇక్కడి దిక్కనే మీకు కనబడుతుంది. ఆనాడు మనం విడిపోతామంటే మీకు కరెంటు రాదు, మీ తెలంగాణ చీకటైపోతుందని మాట్లాడింది. ఇక్కడి నుంచి 20 కిలోమీటర్లనే ఉంటుంది ఆంధ్రప్రదేశ్. ఇలా తెలంగాణలో తుంగభద్ర ఒడ్డు దాటితే, తుంగభద్ర బ్రిడ్జ్ దాటితే యువతల 24 గంటల కరెంటు, అవతల మాత్రం 24 గంటల కరెంటు ఉండదు. అది మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. ఆ విధంగా చాలా బ్రహ్మాండమైనటువంటి పనులన్నీ చేసుకున్నాం. నేను మీతో కోరేది ఒకటే, ఇవాళ కొంతమంది దళారీలు మోపై కడుపు నిండా ఇప్పుడు పనిచేయని వాళ్ళు, ప్రజల కోసం ఆలోచించని వాళ్ళు, వాళ్ళ జమానంతా కిందిమి చేసిన వాళ్ళు ఇలా ధరని తీసేస్తామని మాట్లాడుతూ ఉన్నారు. ధరణిని తీసేసి బంగాళాఖాతంలో ఇస్తారట. అంటే ఏమవుతుంది? ఇలా ధరణి వల్ల బ్రహ్మాండంగా మన ఇంటికి వచ్చి డబ్బులు పడతా ఉన్నాయి. రైతు బంధు డబ్బులు నేను హైదరాబాద్లో అక్కడ వేస్తే నేరుగా మీ బ్యాంక్ అకౌంట్లో జమ అవుతూ ఉన్నాయి. అదేవిధంగా ఎవరైనా రైతు చచ్చిపోతే 5 లక్షల రూపాయలు 10 రోజుల లోపల వచ్చి వాళ్ళ బ్యాంకులో జమ అవుతూ ఉన్నాయి. అదేవిధంగా రైతుల వడ్లు అమ్మితే గతంలో నెలలు పట్టేది, రైస్ మిల్లుల చుట్టూ, బీట్ల చుట్టూ, సేట్ల చుట్టూ తిరిగేది. కానీ ఈరోజు వడ్లు అమ్మితే కూడా ప్రభుత్వం కొంటా ఉన్నది. మీ గ్రామాలలో చక్కగా పైసలు వచ్చి బ్యాంకులో పడతా ఉన్నాయి. ధరణి ఉంది కాబట్టి రాబందులు లేరు, పైదవికారులు లేరు, పటవారీలు లేరు, విఆర్ఓలు లేరు. ఇలా రిజిస్ట్రేషన్ ఇంత మంచిగా అయితా ఉంది, 10 నిమిషాల రిజిస్ట్రేషన్ అయిపోతుంది, 5 నిమిషాల పట్టా అయిపోతుంది. అదే మునుపటి రోజు అయితే రిజిస్ట్రేషన్కి ఎన్ని రోజులు, పట్టాకి ఎన్ని రోజులు, వాళ్ళ దయా వాళ్ళు రాసింది లెక్క, వాళ్ళు గీసింది గీత. ఇంత మంచి సదుపాయం 3 సంవత్సరాలు నేను కష్టపడి తయారు చేసి ప్రజలకు తీసుకొస్తే కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉన్నది ధరణిని తీసి బంగాళాఖాతం విసిరేస్తారట. ఇది ధరణిని వేయడమా లేదా ప్రజలను బంగాళాఖాతంలో వేయడమా? నేను మిమ్మల్ని అందరిని ఒకటే మాట అడుగుతా ఉన్నా, ఈ ధరణి అనేది ఉన్నానా తీసేయన్నా? ఉన్నానా? నాకు వినబడతలేదు, గట్టిగా చెప్పాలి. ఉండాలంటే చేతులు లేవటం, ఒకసారి కెమెరాలు అడిగానే ధరణి ఉండాలంటే చేతులు లేవటండి. మరి మీరేమో ఇట్లంటున్నారు, ప్రజలు ఆడికి పోయినా, నేను ఆదిలాబాద్లో అడిగినా, కరీంనగర్లో అడిగినా, ఇంకా చాలా చోట్ల అడిగిన, మన నిర్మల్లో అడిగినా, ఎక్కడ కూడా ధరణి ఉండాలని ప్రజలు చెప్తున్నారు. వాళ్ళకి తగిన బుద్ధి మీరే చెప్పాలని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. గతంలో కృష్ణమోహన్ రెడ్డి గారి తండ్రి చనిపోయినప్పుడు కార్యక్రమానికి నేను వచ్చిన, నేను హెలికాప్టర్లో రావచ్చా రోజు, కానీ హెలికాప్టర్లో రాలే. పాలమూరు ఎట్లా మారింది, ఏ ఎట్లా ఉందని చెప్పి ఉన్న మంత్రులను, ఎమ్మెల్యేలను పిలిపించుకొని హైదరాబాద్ నుంచి గద్వాల దాకా బ్రహ్మాండంగా చూసుకుంటూ వచ్చినాం. చాలా ఆనందం కలిగింది. గతంలో ఎండిపోయి ఇబ్బంది పడ్డ పాలమూరులో ఎక్కడ చూసినా ధాన్యపు రాసులు, కల్లాలు బ్రహ్మాండంగా, కొనుగోలు కేంద్రాలు, హార్వెస్టర్లు, అద్భుతమైన కలకల్లాడుతూ ఉంది. దీనంతా కూడా ఈ కరెంటు ఇట్లే రావాలంటే, రైతు బంధు ఇట్లే రావాలంటే, దళిత బంధు దళితుల కోసం పెట్టుకుని ఇట్లే జరగాలంటే బ్రహ్మాండంగా మీరు బీఆర్ఎస్ పార్టీని కాపాడుకోవాలి. మీ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి చాలా అద్భుతంగా నా దగ్గరకు వచ్చి ప్రతి పని కోసం రోజుల తరబడి పంచాయతీ పెడతా ఉంటారు. ఎమ్మెల్యే అబ్రహం గారు, సార్ మాది చివరిలో ఉన్నది, కర్నూలులో 100 పడకల ఆసుపత్రి కావాలి, ఎట్లనే చేసి మీరు శాంక్షన్ చేయాలని చెప్పి అబ్రహం గారు కూడా నా దగ్గర రోజు తిరుగుతూ ఉంటారు. ఆ విధంగా ఆర్డీఎస్ పనులు కావచ్చు, గట్టు ఎత్తిపోతలు కావచ్చు, ప్రజలకు కావాల్సిన బాధ కావచ్చు, వాటి అన్నిటి కూడా తీస్తూ ఉంటారు. మీకు మంచి మాట ఒకటి చెప్పాలా, ఈ గద్వాల జిల్లాలో 255 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, 12 మండలాలు ఉన్నాయి, మున్సిపాలిటీలు 4 ఉన్నాయి. నేను ఇదివరకు ఇక్కడికి రాలేదు, తొలిసారి వచ్చిన కాబట్టి ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడానికి 10 లక్షల రూపాయలు ప్రత్యేకమైన గ్రాంటు ప్రతి గ్రామానికి మంజూరు చేస్తూ ఉన్నాం. దాన్నంతా మీరు బాగా చేసుకోవాలని కోరుతా ఉన్నా. మండల కేంద్రాలను అభివృద్ధి చేయడానికి
ప్రతి మండల కేంద్రానికి 15 లక్షల రూపాయలు ఇస్తా ఉన్నాం దాన్ని కూడా బాగుచేయమని కోరుతా ఉన్నా గద్వాల మున్సిపాలిటీ చాలా పెద్ద మున్సిపాలిటీ గద్వాల మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ఒక 50 కోట్ల రూపాయలు మిగతా మూడు మున్సిపాలిటీలకు తలా 25 కోట్ల చొప్పున నిధులు మంజూరు చేస్తా ఉన్నామని మనవి చేస్తా ఉన్నా వీటన్నిటితోని మున్సిపాలిటీలు బాగుపడాలి అద్భుతమైన పనులు జరగాలి ఇంకా మనం ముందుకోవాల్సిన అవసరం ఉంది వాటన్నిటిని కూడా సాధించుకుందాం చాలా సేపు నాకు మాట్లాడాలని ఉంది కానీ హెలికాప్టర్లో పోవాలి కాబట్టి సూర్యుడు పొద్దుగూకక ముందే హెలికాప్టర్ ఎగరాలి కాబట్టి నేను వెళ్ళాల్సిన అవసరం ఉంది మీ అందరిని నేను కోరేది ఒకటే మళ్ళా ఒకసారి నేను పురుషత్తుగా వస్తాను బ్రహ్మాండంగా అన్ని విషయాలు మాట్లాడుకుందాం అద్భుతంగా కదిలి వచ్చి ఈ సమావేశాన్ని ఆశీర్వదించి అన్ని రకాలుగా గొప్పగా చేసిన కాబట్టి మీ గట్టు ఎత్తిపోతల పతకాన్ని ఆలంపూర్లో ఆర్డీఎస్ కొనసాగింపునటువంటి మామిడికుంట పతకాన్ని మల్లమ్మకుంట పతకాన్ని కూడా వీలైనంత తొందరలో కంప్లీట్ చేస్తామని మీ అందరికీ మనవి చేస్తూ నేను మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ గట్టిగా చెప్పాలి జై తెలంగాణ జై భారత్ ధన్యవాదాలు